భారతదేశం మొత్తం గర్వించదగ్గ సింగర్. ఆయన స్వరం బయటకు వచ్చిన వెంటనే ప్రేక్షకులందరూ కూడా తన్మయత్వంతో ఆగి ఆ పాటను వినేంత మధురం ఆ గొంతులో వినిపిస్తుంది. ఆయనే యేసుదాస్ గారు. ఆయన మొదటి పాట పాడి ఈ రోజుకి 50 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా అసలు ఆయనతో ఉన్న సాన్నిహిత్యం ఎలాంటిది, ఆయన నుంచి ఎటువంటి గుణాలు ఆయన సేకరించారు అనే వివరాలు మనకు అందించేందుకు ఆయన శిష్యుడు అలాగే ప్రముఖ సింగర్ సురేష్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సురేష్ గారు నమస్తే. నమస్కారం. రైట్, యేసుదాస్ గారితో మీకు అసలు ఎలా పరిచయం ఏర్పడింది? ఐ జాయిన్ యాజ్ ఎ స్టూడెంట్ ఇన్ హిస్ ఇన్స్టిట్యూట్. ఐ మీన్ ఇట్ ఇస్ ఇన్ కేరళ తరంగిణి స్టూడియో అని స్టూడియో ఉండేది ఆయనకి. ఆ స్టూడియో అనుకునే ఒక మ్యూజిక్ ఇన్స్టిట్యూట్ ఉండేది, తరంగిణి సరి స్కూల్ ఆఫ్ మ్యూజిక్ అని. నేను ఇంటర్వ్యూకి వెళ్ళాను, మామూలుగా ఇంటర్వ్యూకి వెళ్ళాను. ఆయనే ఉన్నారు, ఇంటర్వ్యూ చేశారు, అడ్మిషన్ ఇచ్చారు అనమాట. ఇట్ వాస్ 86 టూ ఇయర్స్ ఉన్నాను ఆయన దగ్గర. అక్కడ టూ ఇయర్స్ ఆయన అక్కడ నుంచే సా పా సా ఏంటో అని ఆయనే చెప్పారు అనమాట. ఎంతమంది శిష్యులు ఉంటారు? శిష్యుడిగా తీసుకోవడానికి కారణం ఏంటి? ఆయనలో ఆయన మీ ఆయన మీలో గ్రహించిన తత్వం ఏంటి? అంటే స్పెషల్ ఆయన కోరుకున్నది స్పెషాలిటీ అని కాదు, నా అదృష్టం. నేనంత గొప్ప సింగర్ అనేది కాదు, కానీ బట్ ఐ గోట్ లక్. ఇప్పటికి కూడా ఆ రిలేషన్షిప్ అది అంత పెద్ద గొప్ప గాయకుడు నేను ఫోన్ చేస్తే సార్ నేనంటే గుర్తు పెట్టుకున్నానండి, అదే అదృష్టం కదండి. అది నా అదృష్టంగా నేను భావిస్తున్నాను అనమాట. యేసుదాస్ గారి పాట మొదటి పాట పూర్తయి, 50 ఏళ్ళు పూర్తవుతున్న ఈ సందర్భంలో ఆయన ఆయన పాడిన పాటలో మీకు బాగా నచ్చిన పాట ఏంటి? చాలా ఉందండి, ఒకటి కాదు అంటే నంబర్ ఆఫ్ సాంగ్స్. అయితే అందులో నుంచి మా ప్రేక్షకుల కోసం ఒక్క పాట షూర్ అంటే తెలుగు, మీరు మలయాళం ఎక్కువ పాడు, తెలుగు తెలుగు చాలా ఉంటాయి. ఒకటి ఒక దేవదిగమ్మలు అనే ఒక ఫిలిం ఉంది, అందులో స్వరరాగ గంగా ప్రవాహమే అంగాత్మ సంధానయోగమే ప్రాప్తేవ సంకేతికాలికే పలికే కుహుగీతికా గాన సరసీరుహమాలికా స్వరరాగ గంగా ప్రవాహమే అంగాత్మ సంతానయోగమే ప్రాప్తేవ సంకేతికాలికే పలికే కుహుగీతికా గాన సరసీరుహమాలికా స్వరరాగ గంగా ప్రవాహమే. థ్యాంక్ యూ సురేష్ గారు, చాలా బాగుంది. అట్లా మీరు చూస్తుంటే యేసుదాస్ గారి వాయిస్ మీ వాయిస్ చూస్తే కంపారిటివ్ గా గుర్తుపట్టలేమేమో అన్న ఒకటి ఇది ఉంది. అంత యాక్ట్ గా మీరు ఎట్లాగా క్యాచ్ చేయగలిగారు ఆయన ఎట్లా అంటే ఆయనతో 2 సంవత్సరాలు సాన్నిహిత్యం చేయడం వల్ల మీకు అది వచ్చిందంటారా? అది కాకపోతే ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఉండొచ్చు, బట్ సౌండ్ వాయిస్ అనేది పెద్ద అర్థ కదండి. అది వీ కెనాట్ క్రియేట్ లైక్ సేమ్ యాజ్ ఇట్. ఓకే, ప్రాక్టీస్ చేశాను, డెవలప్ చేశాను, కానీ అది నేను చెప్పలేను కదా దేవుడు. ఆయన పాడిన ఆయన లాగా నా వాయిస్ కూడా నేను అన్నాను. అది వినిపించున్నప్పుడు ఒకవేళ స్టైల్ ఒకవేళ అది ఉండొచ్చు అంటే ఆయన దగ్గర ఆయన అంటే ఆయన పాట మాత్రం విని ఆయన పాటలే పాడి ఉన్నందువల్లేమో, ఒకవేళ ఆ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉండడం వల్ల ఆయన ఆ వర్డ్ ఎలా పలుకుతారో అది ఒకవేళ నేను కూడా అదే డెలివరీ ఇస్తున్నారేమో, అందుకే అట్లా ఆ ఫీల్ ఉండొచ్చు ఉండొచ్చు. అది లేదు, ఎందుకంటే అది వేరే రీజన్ లేదని నేను అనుకుంటున్నాను. ఆయన పాడిన పాటల్లో ఎక్కువగా భక్తి పాటలు చాలా వరకు ఉంటాయి. సో మీకు అందులో తీసుకుంటే కనుక ఈ సమయం అయ్యప్ప దీక్షలకు వచ్చింది సమయం, అందులో అయ్యప్ప పాటలు అంటే ఇంకా అయ్యప్ప పాటలు అంటే ఖచ్చితంగా యేసుదాస్ గొంతు నుంచి వచ్చినవి ఖచ్చితమే ఇంకా. సో అట్లాంటి వాటిలో అయ్యప్ప గీతాలు మీకు అయ్యప్ప గీతాలు అంటే చాలా ఉన్నాయి అందులో. వరల్డ్ లో ఇప్పటికి కూడా అంటే ఆయన లైఫ్ ధన్యం చేసిన పాట హరివరాసనం, అంతకన్నా గొప్ప అయ్యప్ప నిద్రపుచ్చేదైనా లేపేది లేపేది తండ్రి అయినా
ఇప్పుడు హరివరాసన కన్నా గొప్ప చాలా ఉన్నాయి కదా హరివరాసనం హరివరాసనం సో ఇటువంటి సందర్భంలో మండల దీక్షలు పూర్తి చేసుకుంటున్న సందర్భం స్వాములకి అలాగే హరివరాసనం హరివరాసనం విశ్వమోహనం హరితధీశ్వరం ఆరాధ్య పాదుకం అరివిమర్దనం నిత్యనర్తనం హరిహరాత్మజం దేవమాశ్రయి శరణకీర్తనం శక్తమానసం భరణలోలుపం నర్తనానసం అరుణవాసురం భూతనాయకం హరిహరాత్మజం దేవమాశ్రయి నిజంగా అనిపిస్తుందండి సిమిలారిటీ ఉంది మీరు కంపారిజన్ చేసుకుంటే కనుక ఇప్పటి వరకు మీరు మామూలుగా సినిమాల్లో పాటలు పాడడం జరిగింది కదా ఆల్రెడీ మీరు ఒక యోగిలో ఒక పాట కూడా పాడారంటే సో దాన్ని విన్నప్పుడు కూడా అంటే ఆ కార్డ్ మనం చూసిన సిడీ లేబుల్ మీద సింగర్ సురేష్ అని చూస్తే తప్ప అది యేసుదాస్ గారు పాడినట్టుగానే అందరూ అనుకుంటున్నారు మేబీ నేను కూడా అట్లాగే అనుకుంటున్నాను దేవుడి అది అదే అంటున్నాడు అది గాడ్ గ్రేస్ అని అనుకోవాలి ఆయన దీవ్ అని అదే అనుకోవాలి ఎందుకంటే నేను నాకంటూ ఒక పాట తెలుగులో ఫస్ట్ వచ్చిందంటే యోగి యోగి ఇప్పటికీ కూడా అలాంటి ఒక పాట నాకు తర్వాత రాలేదు అంటే అంటే డెప్త్ ద స్టైల్ యాక్చువల్లీ అంటే మీ ఫుల్ సాటిస్ఫైడ్ ఆ సాంగ్ విన్న తర్వాత అంటే అది వచ్చినందుకు నేను ఎప్పుడు ఏమంటారు అదృష్టం అనుకుంటున్నాను అంతే తప్ప అది కొంచెం యాక్చువల్లీ ఆ పాట యేసుదాస్ గారు పాడాలి ట్రాక్ పాడడానికి నన్ను పిలిచారనమాట రమణ గూగుల్ గారు ఈ గేమ్ ది ఛాన్స్ యాక్చువల్లీ పాట ఇచ్చి మన శుద్ధారాశ్వతేజ గారు రాశారు అప్పుడు నేను ఇలా సార్ ఉన్నారు సీక్వెన్స్ అని చెప్పారు సురేష్ ఇది మీ గురుగారు పాడుతున్నారు అట్లా ఆయన వింటారు అది ఎలా అంటే నీకు తెలుసు కానీ పాడి పెట్టమన్నా ఓకే సార్ అన్న అంటే ఆయన వింటారే ఏమో ఆ భయం కూడా ఉంది నాకు సో పిన్ టు పిన్ ఎలా ఎలా అంటే అది ఎట్లా ఆయన వింటే ఎలా ఎలా ఏం తప్పుగా పెట్టకూడదని నేను ట్రాక్ పాడాను అదే ఉంది ఫీలింగ్ ఓకే అంటే మీ గురువు గారు మీరు దగ్గర నుంచి అబ్జర్వ్ చేస్తున్నప్పుడు మీకు ఆయనలో బాగా నచ్చిన అంశాలు ఏమేమి ఉంటాయి అట్లాగే ఇప్పుడు ఈ ఛాన్స్ ఆల్రెడీ యేసుదాస్ గారు పాడవలసిన సాంగ్ మీరు పాడేసారు అదొక అదృష్టం అండి పాడారు సో మీరు మాట్లాడారా యేసుదాస్ గారితో మీరు మాట్లాడడం జరిగింది ఆ పాట కంపోజ్ చేసే అది ఎలాంటివి లేదండి అలాంటి డిస్కషన్ జరగలేదు ఇలా అలాగా ఎప్పుడు డిస్కస్ చేయలే కానీ స్టేజ్ ప్రోగ్రామ్ నేను యేసుదాస్ గారు కలిసి పడాను గుంటూరులో స్టేజ్ లో మీరు కదిలే కాలమా అలాంటి కొన్ని పాటలు ఆయన నా చెత్తు పాడిపించారు మీరు పాడిన పాటని ఒక్కసారి మా నేను పాడాను ఇది ఏ నోమునో చిందు ఏ పూజ చేసిందు పరమేశ నీవరము పొంది మురిసింది కన్న తల్లి తన శ్వాసతో బంధమల్లి ఏ నోమునో చిందు ఏ పూజ చేసిందు పరమేశ నీవరము పొంది మురిసింది కన్న తల్లి తన శ్వాసతో బంధమల్లి సూపర్ రైట్ ఇక యేసుదాస్ గారు పాడవలసిన పాటనే సింగర్ సురేష్ గారు పాడారు అసలు ఈ పాట మీద యేసుదాస్ గారు స్పందన ఏ విధంగా ఉంది అని తెలుసుకునే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం ఈ నెల 14 నుండి 20 తేదీ వరకు హైదరాబాద్ లో సందడి సందడి 40 దేశాల నుండి 150 చిన్న పిల్లల చిత్రాలు చిల్డ్రన్ మీరు ఆ యోగిలో పాట పాడిన తర్వాత అది తప్పకుండా మీ గురువు గారు యేసుదాస్ గారు మనందరి ప్రియ గాయకుడు విన్న తర్వాత ఏమన్నారు అసలు ఎటువంటి కాంప్లిమెంట్ ఇచ్చారు
భయపడి భయపడే చెప్పాను. ఇది పాడేనంటే భయపడే భయపడి విన్న తర్వాత ఈజ్ హ్యాపీ. అంటే ఎట్లాగో అది సార్ నేను పాడాను అని గాయ కూడా చెప్పడానికి ఆ ధైర్యం నాకు సార్. ఐ వోంట్ సే ఈవెన్ ఇది ఇట్లా వచ్చింది పాడాను అంటే అప్రిషియేట్. అంటే ఈ రోజు ఆయన మొదటి పాట పాడి 50 ఏళ్ళు పూర్తవుతున్న నేపథ్యంలో తీసుకుంటే మోర్ దాన్ 50 ఆయన నేపథ్యంలో ఆయన ఫస్ట్ సాంగ్ మీరు ఒక్కసారి మా ప్రేక్షకులకు. యా ఇస్ గ్రేట్. ఆయన ఎప్పుడు ఆ పాట ఎక్కడికి వెళ్ళినా పాడుతుండ చెప్తుండారు అనమాట. ఇట్ గ్రేట్ లిరిక్స్. జాతి భేదం మత ద్వేషం ఏదుమిల్లాదే సర్వరుం జాతి భేదం మత ద్వేషం ఏదుమిల్లాదే సర్వరుం సోదరత్వేన వాళ్ళున్న మాతృక స్థానమానిత్. దేర్ ఇస్ నో కాస్ట్ నో రిలీజియన్ వి ఆల్ ఆర్ సేమ్. ఆ మాతృక స్థానం ఇదే జాతి భేదం మత ద్వేషం ఏమి లేకుండా సర్వరు అందరు సోదరత్వేన వాళ్ళు అంటే సోదరత్వం అందరు కలిసి మెలిసి ఉంటుంది మాతృకా స్థానమే మన అది. స్టిల్ హీస్ లీడింగ్ హిస్ లైఫ్ లైక్ దట్. ఓకే రైట్. మీరు మీ అంటే మీరు ఒక శిష్యుడిగా ఉన్నప్పుడు ఆయన దగ్గర నుంచి మీరు అబ్జర్వ్ చేస్తారు. మనం ఇందాక అనుకున్నట్టుగా ఆయన దగ్గర నుంచి మీరు అబ్జర్వ్ చేస్తారు కాబట్టి ఆయన మీకు నచ్చిన అంశం ఏంటి బాగా? ఆయన డిసిప్లిన్ అండి. డిసిప్లిన్ మీన్స్ ద లైఫ్ స్టైల్ బట్ ఈ లీడ్ యూనో ఇస్ గ్రేట్ డిసిప్లిన్. అంటే మ్యూజిక్ కోసమే ఆయన లైఫ్ అంకితం చేశారు అనమాట. దేర్ ఇస్ నథింగ్ ఎల్స్. ఫస్ట్ మ్యూజిక్ వర్క్ హ్యాడ్ యూల్ గెట్ హార్డ్ వర్క్ డిసిప్లిన్ అంటే ఈ ఫుడ్ ఏం ఫుడ్స్ అది పడదు అంటే ఇంకా ఈవెన్ టచ్ ఈవెన్ ఎవ్రీథింగ్ ఫర్ హిస్ వాయిస్ హీ సాక్రిఫైస్డ్ రైట్. ఫుడ్ మన ఇప్పుడు ఓకే ఒక కొత్త ప్లేస్ వెళ్ళింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను కొత్త ప్లేస్ మన ఇక్కడికి వెళ్ళి బయట చూడాలని ఉంటుంది కొంచెం అంటే బట్ హీ డోంట్ గో. ఓకే ఆ గాలి ఒకవేళ అదన్నీ ఎఫెక్ట్ అవుతుంది అంటే వాయిస్ కంప్లీట్లీ ఏదైనా కలుషితంగా ఉన్న ఎయిర్ లేకపోతే సర్కమ్స్టాన్సెస్ హీ లవ్ ఇట్ రైట్. బట్ ఆయన పాడిన పాటల్లో మరొక అద్భుతమైన సాంగ్ మా కోసం చెప్పండి. తెలుగులో చాలా పాటలు మళ్ళీ మంచి మంచి పాటలు ఇదే మూవీ అంటే పవిత్ర బంధన సినిమా ఉంది అందులో కార్యేషు దాసీ కర్ణేషు మంత్రి భూజ్యేషు మాత శయనేషు రంభ అపురూపమైనదమ్మ ఆడ జన్మ ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లానమ్మ మగవాణ్ణి బ్రతుకులో సగపాలు తనదిగా జీవితం అంకితం చేయగా అపురూపమైనదమ్మ ఆడ జన్మ ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లానమ్మ. కిరణ్ గారు సూపర్ కంపోజర్ అద్భుతమైన సూపర్ మ్యూజిక్ కంపోజర్. అంటే మీరు యశ్వాస్ గారు కలిసి ప్రోగ్రామ్స్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అటువంటి సందర్భంలో యశ్వాస్ గారు మిమ్మల్ని సురేష్ మీరు క్యారీ ఆన్ ఈ పాట మీరే పాడండి అని చెప్పిన సందర్భంలో మీకు బాగా నచ్చిన పాట ఆ స్టేజ్ పెర్ఫార్మెన్సెస్ లో మీకు బాగా నచ్చిన పాట? ఆయన ముందు నేను ఇందాక పాడిన పాట ఒకటి గంగా ప్రభుత్వం ఫస్ట్ పాడాను. అది కాకుండా ఆయన నాకు ఇచ్చేది గాలివాన్లు పడింది. అది గాలివానలో వాన నీటిలో పడవ ప్రయాణం తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం. ఇప్పటి వరకు మనం పాటలు మీ రూపంలో యశ్వదాస్ గారు లేకపోయినా ఆ రూపంలో ఉన్న మీరు ఆ పాటలు వినిపిస్తున్నారు కాబట్టి మేము చాలా చాలా ఆనందంగా ఉన్నాం. అట్ ది సేమ్ టైం ఆయన పాడిన పాటల్లో ఒక ఒక అద్భుతమైన పాటని మనం ఇప్పుడు ఒక్కసారి చూద్దాం. చెరుకి
అంటే మీరు అనుకున్నారు అసలు యేసుదాస్ గారితో నేను సాన్నిహిత్యం చేస్తానని? ఒక టూ ఇయర్స్ ఆయనతోటే నేను ఉండి ఆయన దగ్గరే ఉండి నేను ఇది నేర్చుకుంటానని మీరు అసలు ఎప్పుడైనా అనుకున్నారా? అదే అదే నాకు దేవుడు ఇచ్చిన ఒక వరం మాదిరి. రియల్లీ ఐ నెవర్ ఎక్స్పెక్ట్. అది అక్కడికి వెళ్ళినప్పుడు కూడా నాకు నమ్మకం లేదు. ఇంటర్వ్యూ కార్డు వచ్చింది, నేను వెళ్ళాను, పాడాను. అంతే, నాతో పాటు నియర్లీ 32 స్టూడెంట్స్ ఉండేది. అందులో ఇప్పుడు స్టిల్ నాకు ఆయనతో రిలేషన్స్ ఇప్పటికీ అది అలాగుంది. ఫోన్ చేస్తుంటే మాట్లాడుతుంటే నాకు నిజంగా అది వండర్ అనిపిస్తుంది అనమాట. అదే అదొక అదృష్టం ఉంది. అది నా మ్యూజిక్నే కాదు, ఆయన మనసులో ఒక ఒక ప్లేస్, ఒక స్థానం ఉంది, ఒక ప్రేమ. అది ఒక ప్రేమ. ఆ ప్రేమ నాకు నాకు దొరికింది. అంటే ఆ అదృష్టం నాకు కలిగింది. అట్లాగే అదే గొప్ప వరం. ఎందుకంటే మోర్ దాన్ అవార్డ్స్, అది గాడ్ దేవుడు నాకు ఇచ్చిన వరం అనుకుంటాను. అట్లాగే మీ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే కనుక మీ వివాహ బంధానికి కూడా ఆయనే కారకుడని కూడా? అవునండి, తెలిసింది. అది ఎట్లా ఎట్లా అయ్యింది అంటే, అదే ఇట్లా నాకు ప్రపోజల్ వచ్చినప్పుడు నేను ఆయన అడిగాను. ఇట్లా వచ్చిందంటే హీ ఫిక్స్ ద డేట్ జనవరి 9th. ఓకే, హీ ఓన్లీ టోల్డ్ మీ దట్. అలా చేసాను. అంటే మీరు ఆయన దగ్గర శిష్యకం చేస్తున్నప్పుడు మొదటిసారిగా చాలా మంది ఉంటారు, చాలా పాటలు పాడుతుంటారు, కానీ సురేష్ మీరు ఆయన దగ్గర పాడుతున్నప్పుడు ఆయన ఈ పాట విన్న తర్వాత, మీ దగ్గర నుంచి ఆ పాట విన్న తర్వాత ఇది చాలా బాగుంది సురేష్ అని అన్న సందర్భంలోని అలాంటి పాట ఏమైనా ఉందా? అంటే అలాంటి ఇది స్టేజ్ లోనే సార్. అదంతే తప్ప నేను బయట రికార్డింగ్ లింక్స్ చాలా తక్కువ. అంటే భయం ఆయన ముందు పాడడం అన్నది నాకు నిజంగా భయమే. ఆయన చెప్పినందుకు పాడాను. నేను ఇప్పుడు ఫిలిపుడు ఇట్లా పాడాను సార్ అని ఎప్పుడు చెప్పలే. యోగి అట్లా ఇది ఇట్లా పాడాను, భయపడి పాడాను, ఇది కొత్త ఫస్ట్ పాడాను. ఉంటుంది కదండి ఫస్ట్, ఫస్ట్ ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పాను. తర్వాత ఇంకా వెళ్ళి నేను అలా అంటే నాకు కొంచెం నిజంగా నేను అలా చెప్పలే. అంటే ఇట్లా రెగ్యులర్ ఇట్లా చాలా పాడాను చెప్పడానికి ధైర్యం లేదు. మీరు ఆయన దగ్గర శిష్యుడికి ఉన్నప్పుడు మీరు మొదటగా పాడిన పాట ఏమైనా? లేదు, అక్కడ ఫిలిం సాంగ్స్ అని ఒకటి అలౌట్. ఓకే, ఓన్లీ సా పా సా ఈ శృతి శుద్ధంగా పాడు అంతే. అంతవరకు అదే సా అంటే సా ఉండాలి, సా ఉండకూడదు అంటారు ఆయన. ఆ పది పక్క నేర్చుకున్న తర్వాతనే ఫిలిం సాంగ్స్ అని ఒకటి అలౌట్. నో ప్రోగ్రామ్స్, నథింగ్. 2 ఇయర్స్ ఓన్లీ సరిగా మా పద నీసా సా నీ దప్ప మా గలీసా. ఇందాక మనం చూసాం ఆనుడు గారిలో ఒక డ్యూయట్ సాంగ్ టైప్ ఒకటి ఆల్రెడీ చూసాం, మెలోడీ సాంగ్ ముద్దగంధం. అందులోనే ఇంకా మీరు చెప్తున్నప్పుడు అంటే కేవలం సంగీత పరంగానే అందులోకి అలౌ చేసే అంశం అంటున్నారు, అంటే పాడే ముందు మీ అక్కడ ఉన్న ఇన్స్టిట్యూట్ లో. సో అట్లాంటి దాంట్లో అల్లుడి గారిలో కూడా ఆయన ఇంకా పాటలు పాడారు ఈ సంగీతానికి సంబంధించి. ఆ పాట ఒక్కసారి ముద్దగంతి కాకుండా ఇంకొక పాట కూడా ముద్దగంధం అంటే కొండలలో ఈవెన్ క్లాసికల్ సార్ మీ సమయం కాదు, అదే ఉంది కదంటే తెలవారదేమో స్వామి అని శృతి లేదు ఆ పాట. తెలవారదేమో స్వామి, తెలవారదేమో స్వామి, తలపుల మునుకలు అలసిన దేవేరి అలమేలు మంగకు, తెలవారదేమో స్వామి, ఈ తలపుల మునుకలు అలసిన దేవేరి అలమేలు మంగకు, తెలవారదేమో స్వామి. ఆయన ఇప్పటి వరకు పాడినవి అంటే తమిళ్ తీసుకోనండి, మలయాళం, అన్ని అన్ని భాషల్లోనూ కూడా ఆయన పాటలు పాడడం జరిగింది. మీకు అన్ని భాషల్లో మీకు బాగా నచ్చిన పాట అది ఏ భాష అయినా పర్వాలేదు? అంటే అన్ని భాషల్లోనూ చాలా మంచి పాట ఉన్నాయి. మీకు ది బెస్ట్ తెలుగు తెలుగు ఫిలిం సాంగ్స్ గురించి మాట్లాడుతున్నాయి కాబట్టి తెలుగులోనే పాడండి. తెలుగులోనే కూడా చాలా పాటలు ఉన్నాయి. అంటే నాకు నచ్చిన చాలా పాటలు ఉన్నాయి. ఒకటి ఐ థింక్ నిరీక్షణ ఏనావదే తీరు పాడు, అది నాకు చాలా ఇష్టం పాట. ఏనావదే తీరము ఏనేస్తునే జన్మవరము, ఏనావదే తీరము ఏనేస్తునే జన్మవరము, కలగానో
ఎంతగాను మిగిలేది నీవే ఈ జన్మలో ఏనావది తీరము ఏనేస్తనే జన్మవరము అదొకటి పెళ్లి చేసుకుందా అనే సినిమా ఉంది అదొక వెంకటేష్ గారి సినిమా కదా అదిలో నువ్వేమి చేసావు నేను ఇంకొక పాట ఉంది అది కూడా రియల్ ఐ లైక్ ద సాంగ్ నువ్వేమి చేసావు నేరం నిన్నెక్కడంది పాపం చినబోకుమా చేయుదానం దించి సాయం ఏనాడు చేసింది సంఘం గమనించుమా కన్నీటి వర్షానికి కష్టాలు చల్లారు నా మార్గం చూపే దీపం కాదా ధైర్యం చరణం ఇంకా జరిగింది ఓ ప్రమాదం ఏముంది నీ ప్రమేయం దేహానికైన గాయం ఏ మందు తోనుమాయం విలువైన నిండు ప్రాణం మిగిలుండటం ప్రధానం అది నిలిచినంత కాలం సాగాలి నీ ప్రయాణం స్త్రీల తనువులోనే శీలమున్నదంటే పురుష స్పర్శతోనే తొలగిపోవునంటే ఇల్లడ దేహలలో శీలమే ఉండదనా భర్తన్న వాడెవడు పురుషుడే కాదు అనా శీలం అంటే గుణం అనే అర్థం లాంగ్వేజ్ ప్రాబ్లం కొంచెం ఉంటుందా సూపర్ చాలా బాగుంది మాకు యశ్వాస్ గారే మా పక్కన నుండి పాడినట్టు అంత ఫీలింగ్ కలుగుతుంది మాకు ఖచ్చితంగా మీకు ఇంకా ఓవరాల్ గా చూస్తే కనుక మనం అంటే మీరు ఆయనతో గడిపిన క్షణాలు గానీ ఇవన్నీ చూస్తే కనుక మీ పేరెంట్స్ నుంచి వీళ్ళ నుంచి ఎట్లా ఎటువంటి ఫీలింగ్ ఉండేది అంటే మీరు పాటలు పాడిన తర్వాత అవి ఓవరాల్ గా మీ పేరెంట్స్ రియాక్షన్ ఏ విధంగా ఉండేది అంటే పాప పేరెంట్స్ అంటే మా అమ్మ అమ్మగారు ఉన్నారు నా అదృష్టాన్ని వాళ్ళు కూడా చెప్తున్నారు అంటే ఆయన చిన్నప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి ఈయన పాట విని రేడియోలో కూడా రేడియోలో అప్పుడు రేడియో ఉండేది విని అలా పెరిగి ఆయన దగ్గర ఉండి ఆయనతోనైన సాన్నిహిత్యం అది నిజంగా అదృష్టంగానే భావిస్తున్నారు అనమాట అంటే ఇప్పటి వరకు మనం చూసాం అంటే ఆల్రెడీ మనం ప్రోగ్రామ్ బిగిన్ చేసింది ఒక సాంగ్ పెట్టుకున్నాం అయ్యప్ప ఈ మాలదీక్షలు సమయం సో అది దాంతో బిగిన్ చేసాం కాబట్టి మనం ప్రోగ్రామ్ ఎండ్ చేసే ముందు కూడా వాళ్ళ కోసమే ఈ అయ్యప్ప స్వాములకి సంబంధించి ఒక మంచి అద్భుతమైన గురుగారి సార్ పాట పడాలి మాకోసం అట్లాగే మా అయ్యప్ప దీక్ష చేస్తున్న వాళ్ళ కోసం కూడా అందులో ఆయన అంటే ఈ పాట మలయాళం కూడా ఉంది ఎప్పుడు పాడబోయే పాట నామది స్వర్ణాలయం అది నీకు ఆరామం ఆ పాట ఇంకొక ఇన్సిడెంట్ ఉందండి ఆయన ఇన్వాల్వ్మెంట్ ఇన్ సింగింగ్ అంటే డివోషనల్ పాడినప్పుడు అందులో ఒక 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 లైన్ ఉంది మలయాళం లైన్ ఉంది అంటే ఈ జన్మ ఇంకొక జన్మ ఇచ్చినా కూడా నాకు నా ఆశ తీరదు ఇంక పూజలే అంటే అంత ఆ లైన్ వచ్చినప్పుడు హీ స్టాప్ ద సింగింగ్ హి వాస్ క్రైయింగ్ జస్ట్ ఇమాజిన్ హీ హౌ ఎంత లోపల అంటే ఇలియనిక్కురు జన్మ మేగిలు పూజ తీరిల్ల అంటే నెక్స్ట్ నాకు ఒక జన్మ ఇచ్చినా కూడా నా పూజ ఆగదు నీకే సేవ చేసుకుంటాం అదే ఆ పాట పాడుతున్న ఆయన ఏడిచారు లిటరీ స్టూడియోలో మలయాళంలో ఫస్ట్ ఆ పాట ఇంక తెలుగులో కూడా పాడారు ఆయన అది పాట నామది స్వర్ణాలయం అది నీకు ఆరామం నారసన పై నీ గాన రమ్య మాధుర్యం నామది స్వర్ణాలయం అది నీకు ఆరామం నారసన పై నీ గాన రమ్య మాధుర్యం కలలోన ఈలలోన ఈ కాల చక్రములో నయన కాంతుల వెలుగులోన దారి చూపవయ్యా నయన కాంతుల వెలుగులోన దారి
చూపవయ్యా నీవే నాయన వేర్పు స్వామి నీవే నా ప్రాణం నీవే నాయన వేర్పు స్వామి నీవే నా ప్రాణం హరిహరాత్మజాత్మరూప దీన జనపాల నామది స్వర్ణాలయం అది నీకు ఆరామం నారసనపై నీ గాన రమ్య మాధుర్యం సూపర్ థ్యాంక్ యూ వెరీ మచ్ సురేష్ గారు. ఫస్ట్ అంటే యేసుదాస్ గారి పాట పూర్తయి 50 ఏళ్ళు నిండిన ఈ సందర్భంలో యేసుదాస్ గారు లేకపోయినా సరే మీ వాయిస్ ద్వారా మళ్ళీ ఆయన్ని గుర్తు చేసుకునేలా చేస్తున్నందుకు మీకు ఏబిఎన్ తరపు నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది ఇవాళ స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. వీ రిపోర్ట్, యూ డిసైడ్.